హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఏంటంటే మనం కనెక్టింగ్ రాడ్ ఒక ప్రాబ్లం అయితే నేర్చుకుందామండి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం కనెక్టింగ్ రాడ్ గురించి అయితే మనం తెలుసుకున్నాం అంటే డిజైన్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ ఎలా చేయాలి ఏంటి డేటా బుక్ని యూజ్ చేసి ఎలా చేయాలి ఏఏ ఫామ్లాస్ యూజ్ చేయాలి అన్నది మనం నేర్చుకున్నాం కదా ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కొన్ని కొన్ని అన్నౌన్స్ని కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి ఇది కొంచెం లెందీ వీడియో సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చే స్కిప్ చేసి చూస్తే మనకి కొన్ని ఎలా తీసుకున్నాను వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అసలు డేటా బుక్ని ఎలా యూజ్ చేస్తున్నాను అన్నది కూడా మీకు తెలియకపోవచ్చు సో కాబట్టి స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూస్గా చూడండి ఓకేనా సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది అలాగే వీడియో చూసి వెళ్ళిపోవడం వెళ్ళిపోయే కన్నా నాకైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఒక వీడియో తీయడానికి నేనైతే చాలా కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించి మీరు ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా సో ఇంకా ప్రాబ్లం అయితే స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈ వీడియో డిజైన్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ ఒకవేళ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐ ఐబాక్స్లో ఇస్తాను సో ఒకసారి చూడండి ఓకేనా సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ అన్ ఐ సెక్షన్ సో ఇక్కడ చూడండి డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఐ సెక్షన్ కనెక్టింగ్ రాడ్ ఫర్ ఏ పెట్రోల్ ఇంజిన్ అండ్ ఫాలోయింగ్ ద పెట్రోల్ ఇంజిన్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద డేటా సో ఇక్కడ మనకి ఓన్లీ డైమెన్షన్స్ ఆఫ్ అన్ ఐ సెక్షన్ వరకే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో కనెక్టింగ్ రాడ్ ఓకేనా డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది ఐ సెక్షన్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ పెట్రోల్ ఇంజిన్ అని ఇచ్చాడు సో డేటా ఏమి ఇచ్చాడు చూద్దాం డామీటర్ ఆఫ్ ది పిస్టన్ వన్ టెన్ ఎంఎం అండ్ మాస్ ఆఫ్ ది రెసిప్రోక్టింగ్ పార్ట్స్ టూ కేజీ లెంత్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ ఫ్రమ్ సెంటర్ టు సెంటర్ ఈజ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎం అండ్ స్ట్రోక్ లెంత్ వన్ ఫిఫ్టీ ఎంఎం స్పీడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం విత్ పాజిబుల్ అవుట్ స్పీడ్ ఈస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం కంప్రెషన్ రేస్ కంప్రెషన్ రేషియో ఫోర్ ఇస్ టూ వన్ అండ్ మ్యాక్సిమం ఎక్స్ప్లోజన్ ప్రెజరీస్ టూ పాయింట్ ఫైవ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ సో ఇలా ఇచ్చాడు సో ఫస్ట్ మనం ఏదైనా ఏం చెప్పానండి ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి గివ్ డేటా అన్నది మనం రాసుకోవాలి గివ్ డేటా ఆర్ గివ్ దట్ సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు డయామీటర్ ఆఫ్ ది పిస్టన్ సో డయామీటర్ ఆఫ్ ది పిస్టన్ వన్ టెన్ ఎంఎం దట్ ఈక్వల్ టు డి మాస్ ఆఫ్ ది రెసి ప్రోకటింగ్ పార్ట్స్ ఎంఈక్వల్ టు కేజీ ఓకే నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ సో ఫుల్ ఫామ్లో రాయాలండి ఏదైనా కూడా ఇంకా సో లెంత్ ఎంత ఇచ్చాడు త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఓకే ఈ ఎంఎమ్స్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి సో చేంజ్ చేసుకుంటే జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ మీటర్స్ ఓకే నెక్స్ట్ ఇంకేమిచ్చాడు స్ట్రోక్ లెంత్ స్ట్రోక్ లెంత్ మనకి వన్ ఫిఫ్టీ ఎంఎం అని ఇచ్చాడు సో మనకి రేడియస్ అన్నది ఎలా వస్తుంది ఎల్ బై టూ అంటే వన్ ఫిఫ్టీ బై టూ ఓకే సెవెంటీ ఫైవ్ ఎంఎం సో ఎంఎమ్స్ని మనం చేంజ్ చేసుకుంటే జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ మీటర్స్ ఓకే సో మనకి ఇంకేమి ఇచ్చాడు స్పీడ్ స్పీడ్ అన్నది ఇచ్చాడు స్పీడ్ ఎంత ఇచ్చాడండి ఎన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం అన్నది ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు కంప్రెషన్ రేషియో కంప్రెషన్ రేషియో ఫోర్ ఈస్ టు వన్ అండ్ మాక్సిమం ఎక్స్ప్లోజన్ ప్రెజర్ మ్యాక్సిమం ఎక్స్ప్లోజన్ ప్రెజర్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ న్యూటన్ పర్ ఎంఎన్ స్క్వేర్ సో ఇలా మనం గివెన్ డేటా రాసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఏమని చెప్పానండి లోడ్ డ్యూ టు స్టీమర్ గ్యాస్ ప్రెజర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా ప్రతిదీ కూడా ఇంకా స్టెప్ బై స్టెప్ ఫైండ్ అవుట్ చేస్తూనే ఉండాలి సో డేటా బుక్లో పేజ్ నెంబర్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ మనకి ఇక్కడ లోడ్ డ్యూ టు స్టీమ్ ఆర్ గ్యాస్ ప్రెషర్ అని ఉంది కదండి సో ఎఫ్జీ ఈక్వల్ టు పై బై ఫోర్ డి స్క్వేర్ పీ సో ఈ ఫామ్లో సో ఫస్ట్ ఈ ఫామ్లలో మనం వేసుకోవాలి సో అదే మనం నోట్ చేసుకుందాం ఇక్కడ సో ఫస్ట్ మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు డిటర్మైన్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది ఐ సెక్షన్ కదా సో ఇక్కడ మనం సొల్యూషన్లో ఏం చేద్దాం అంటే సో డైమెన్షన్స్ ఆఫ్ ఐ సెక్షన్ సో దేనికైనా కూడా మనకి డయాగ్రామ్ అనేది గీయాలండి ఐ సెక్షన్ డయాగ్రమ్ మీకు తెలుసు కదా సో ఇది ఈ డయాగ్రమ్ సో నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేస్తాను కాబట్టి నేను ఇంకా డ్రా చేయటం లేదు సో ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి మీరు మాత్రం డ్రా చేయాలి ఐ సెక్షన్ డ్రా చేయాలి కనెక్టింగ్ రాడ్ కూడా మీరు డ్రా చేయాలి ఓకే ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ స్టెప్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి లోడ్ డ్యూ టు స్టీమ్ ఆర్ గ్యాస్ ప్రెజర్ ఆర్ గ్యాస్ ప్రె ప్రెజర్ ఎఫ్జీ ఈక్వల్ టు పై బై ఫోర్ డి స్క్వేర్ పీ సో పై బై ఫోర్ అంటే పై బై ఫోర్ డి అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చారండి వన్ టెన్ డి స్క్వేర్ ఇంటూ పీ అంటే ఇక్కడ మనకి టూ పాయింట్ ఫైవ్ అన్నది వచ్చింది సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైవ్ బై ఫోర్ ఇంటూ వన్ టెన్ స్క్వేర్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ న్యూటన్స్ అనేవి వచ్చింది ఓకే ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి మనం ఇనర్షియా ఫోర్స్ డ్యూ టు రెసిప్రోకటింగ్ పార్ట్స్ ఏంటంటే ఇనర్షియా డ్యూ టు రెసిప్రోకటింగ్ పార్ట్స్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే దీనికి మనం ఈ ఫామ్లా అన్నది నోట్ చేసుకుందాం సో మనం ఫస్ట్ ఇందులోనే డైమెన్షన్స్లోనే సెకండ్ స్టెప్ ఇనర్షియా ఫోర్స్ డ్యూ టు రెసిప్రోకటింగ్ పార్ట్స్ ఓకేనండి రెసిప్రోకటింగ్ పార్ట్స్ మనకి ఫార్ములా ఎఫ్ ఐ ఈక్వల్ టు డబల్యూఆర్ ఒమేగా స్క్వేర్ స్మాల్ ఆర్ డివైడెడ్ బై జీ ఇన్ టూ థౌజండ్ బ్రాకెట్ ఓపెన్ కాస్ థీటా ప్లస్ కాస్ టూ థీటా బై ఎల్ బై ఆర్ ఓకే మనం ఈ ఫామ్లానే ఇంకోలా కూడా రాసుకోవచ్చు అని నేను ముందు వీడియోలో చెప్పాను సో ఎఫ్ఐ ఈక్వల్ టై ఎక్కడ తీటా ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎఫ్ఐ ఈక్వల్ టు ఎమ్ఇన్ టు ఒమైగా స్క్వేర్ ఆర్ వన్ ప్లస్ వన్ బై ఎల్ బై ఆర్గా మనం రాసుకోవచ్చు సో ఈ ఫార్మ్లలో మనం రాసుకుందాం ఓకే ఈ ఫామ్లని ఈ ఫార్లాగా ఎందుకంటే ఇక్కడ కాస్ట్ తీటా ఈక్వల్ టు మనకి జీరో కాబట్టి మనం అక్కడ అలా రాసుకుంటాం సో మనం ఎఫ్ఐ ఈక్వల్ టు ఎమ్ ఒమేగా స్క్వేర్ 1 వన్ ప్లస్ వన్ బై ఎల్ బై ఆర్ని మనం నోట్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనకి ఏం కావాలి omega అన్నదంటే అంటే యాంగ్యులర్ స్పీడ్ అన్నది కావాలి సో omega ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి 2 pi n బై సిక్స్టీ సో టూ pi ఎన్ అంటే మనకి ఎంత ఇచ్చారు మనకి ఎన్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నది ఇచ్చారు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై సిక్స్టీ మళ్ళీ మనం ఏం చేస్తాం క్యాలిక్యులేట్ చేసుకుంటాం టూ ఇంటూ ఫైవ్ ఇంటూ డివైడెడ్ బై సిక్స్టీ సో చేస్తే మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ అన్నది వచ్చింది ఒమెగా సో మనకి ఎమ్ ఆల్రెడీ మనకి టూ కేజీస్ అన్నది ఇచ్చేసాడు ఎమ్ అన్నది ఎంత ఇచ్చాడు అండి టూ కేజీ అన్నది ఇచ్చాడు సో ఎం అంటే టూ ఒమెగా స్క్వేర్ అంటే మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఆర్ అంటే ఇక్కడ మనకి సెవెంటీ ఫైవ్ వచ్చింది దీన్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ బ్రాకెట్ ఓపెన్ వన్ ప్లస్ వన్ బై ఇక్కడ మనకి ఎల్ అంటే ఎంత ఇచ్చారండి ఈఎల్ జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ ఉంది కదా సో జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ అన్నది మనం ఎల్ కింద తీసుకుంటాం జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ డివైడెడ్ బై ఆర్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ సో ఓకే ఇలా మనం ఫామ్లలో వాల్యూలన్నీ వేసుకోవాలి సో వాల్యూస్ అన్నీ వేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనం ప్రతిదీ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని మనం చేయిస్తూ ఉండాలన్నమాట సో టూ ఇంటూ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ స్క్వేర్ ఇంటూ జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ ఇంటూ ఒక ఎక్కడి వరకు క్లోజ్ చేసి ఇంటూ బ్రాకెట్ ఓపెన్ వన్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ వన్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ డివైడెడ్ బై జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ సో ఓకే మనకి ఎంత థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ ఫోర్ నేను దీన్ని ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్గా నోట్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఇలా మనకి వచ్చింది సో దీని తర్వాత మనం ఏం చేయాలి డిజైన్ ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి సో డిజైన్ ఫోర్స్కి మనకి ఏంటి ఫార్ములా డిజైన్ ఫోర్స్ ఎఫ్డీ ఈక్వల్ టు ఎఫ్జి ఇంటూ ఎఫ్ఎస్ సో అది మనం థర్డ్ ఫార్ములాగా వేసుకుంటాం అన్నమాట డిజైన్ ఫోర్స్ ఎఫ్డి ఈక్వల్ టు ఎఫ్జీ ప్లస్ ఎఫ్ఎస్ సో మనకి ఇక్కడ గివెన్ డేటాలో ఎక్కడా కూడా మనకి ఎఫ్ఎస్ గురించి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎజ్యూమ్ ఎఫ్ఎస్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు మనం ఫైవ్గా తీసుకుంటాం ఓకేనండి సో మనకి ఎఫ్జీ అంటే ముందు దాంట్లో ఎంత వచ్చింది మనకి ఎఫ్జీ ఫస్ట్ది క్యాలిక్యులేట్ చేసాం కదా అదే ఎఫ్జీ అవుతుంది సో టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ ఇంటూ ఫైవ్ సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ పాయింట్ వైజ్ నుంచి మనకి వాల్యూస్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయండి మీరు దానికోసం అయితే కంగారు పడద్దు ఎందుకంటే నేను ఒక ప్రాబ్లం చెప్పడానికే నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేస్తున్నప్పుడే నాకు వాల్యూస్ ఎలా కాదన్నా నాకు పాయింట్ వేరియేషన్ అయితే వస్తుందన్నమాట సో అందుకని మీకు పదే పదే చెప్తున్నాను మీరు నేర్చుకోవాల్సింది ప్రాసెస్ అండి ఓకేనా సో మనకి డిజైన్ ఫోర్స్ కూడా మనకి ఇలా వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి క్రిప్లింగ్ లోడ్ ఆర్ బక్లింగ్ లోడ్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫోర్త్ పాయింట్ ఇందులో మనకి ఫోర్త్ పాయింట్ ఏంటండి క్రిప్లింగ్ క్రిప్లింగ్ లోడ్ ఆర్ బక్లింగ్ లోడ్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో అది కూడా మనం ఏంటి ర్యాంక్ అండ్ ఫార్ములాస్నే మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో ఎఫ్సిఆర్ ఈక్వల్ టు ఎస్సీ ఇంటూ ఏ డివైడెడ్ బై వన్ ప్లస్ ఏ ఇంటూ ఎల్ బై కే స్క్వేర్ సో ఈ ఫామ్లా ఎక్కడ ఉందనుకుంటారు డేటా బుక్లోనే సో ఇక్కడ ఇదిగోండి ర్యాంక్ అండ్ సైకిల్ ఫామ్లా ఎస్సీ ఎఫ్సిఆర్ ఈక్వల్ టు ఎస్సీ ఇంటూ ఏ బై వన్ ప్లస్ ఏ ఇంటూ ఎల్ బై కే హోల్ స్క్వేర్ సో మనకి ఇక్కడ ఏ అంటే ఏరియా సో ఎస్సీ అంటే అలవబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ మనకి ఇక్కడ కూడా అనేవి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మెయిన్ బేసిక్గా మనం ఏం చేసుకుంటాం ఎడ్జ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎడ్జ్యూమ్ ఎలా చేసుకుంటాం సో ఎజ్జూమ్ ఏది ఎడ్జ్యూమ్ చేసుకోవాలి ఎస్సీ ఎస్సీ అంటే ఏంటి అలవబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఓకేనా కంప్రెస్ స్ట్రెస్ ఎస్సీ ఈక్వల్ టు త్రీ థర్టీగా నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను ఈ త్రీ థర్టీ ఎక్కడ ఎజ్జూమ్ చేసుకోవాలి ఎలా ఎడ్జ్యూమ్ చేసుకోవాలి అంటే మనకి డేటా బుక్లో చూడండి పేజ్ నెంబర్ ఇక్కడ పేజ్ నెంబర్ చూడండి టేబుల్ ఫోర్టీన్ పాయింట్ టూ వాల్యూస్ ఎస్సీ అండ్ ఏ అని ఇచ్చారు కదా సో ఇక్కడ చూడండి మైల్డ్ స్టీల్ ఓకే మనం ఎక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ ఏ వాల్యూ వన్ బై సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ తీసుకుంటున్నాను సో నేను అక్కడ వాల్యూనే ఎస్సీ కింద నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అనమాట త్రీ థర్టీగా నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను సో త్రీ థర్టీ న్యూటమ్ ప ఎంఎం స్క్వేర్ సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అండి మనం డేటా బుక్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం ఓకే కానిస్టెంట్ ర్యాంక్ ఇన్ కానిస్టెంట్ ఇప్పుడు ఏరియా అంటే మనకి ఎంత తెలుస్తుంది మనకి ఇక్కడ చూడండి సేమ్ అదే పేజ్లో మనకి ఏరియా ఈక్వల్ టు లెవెన్ టీ స్క్వేర్ ఓకేనా ఏరియా ఈక్వల్ టు లెవెన్ టీ స్క్వేర్ నేను ప్రతిదీ నెమ్మదిగానే చెప్తున్నానండి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఎస్సీ అంటే మనం ఎంత ఎస్స్యూమ్ చేసుకున్నాం అండి త్రీ థర్టీ అని ఎస్జ్యూమ్ చేసుకున్నాం కదా త్రీ థర్టీ ఇంటూ ఏరియా అంటే మనం ఎంతని తీసుకున్నాం లెవెన్ టీ స్క్వేర్ ఓకే లెవెన్ టీ స్క్వేర్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకి ఎల్ అంటే ఎంత మనకి త్రీ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై కే సో మళ్ళీ ఇక్కడ మనకి కే అంటే సేమ్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ పాయింట్ నైన్ ఇక్కడ చూడండి కనెక్టింగ్ రాడ్ ఇక్కడ మనకి ఏరియా లెవెన్ పాయింట్ లెవెన్ టీ స్క్వేర్ ఐ మూమెంట్ అదే మూమెంట్ ఆఫ్ ఇనా ఏరియా ఏంటి మనకి ఇక్కడ ఫోర్ వన్ నైన్ డివైడెడ్ బై ట్వెల్వ్ టీ స్క్వేర్ అలాగే జెడ్ సెక్షన్ మార్జిలస్ అన్నది ఫోర్టీన్ టీ క్యూబ్ ఇచ్చారు అలాగే ఇక్కడ రీచ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ టీ అన్నది ఇచ్చాడు సో అది మనం వేసుకుంటాం అన్నమాట ఓకే వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ టీ సో ఇదంతా ఒక దానికి ఈక్వల్ చేస్తేనే కదా సో క్రిప్లింగ్ లోడ్ నథింగ్ బట్టే డిజైన్ ఓకే డిజైన్ ఫోర్స్ ఆర్ డిజైన్ డిజైన్ లోడ్ ఓకే క్రిప్లింగ్ లోడ్ నథింగ్ బట్టి డిజైన్ లోడ్ సో క్రిప్లింగ్ లోడ్ని మనం ఇక్కడ ఇలా ఇలా నోట్ చేసుకుంటాం సో వన్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చేయాలండి సో ఇక్కడ చూడండి నేను మొత్తం దీన్ని క్యాలిక్యులేట్ చేసేస్తాను ఓకేనా దీన్ని క్యాలిక్యులేట్ చేసేసి మీకు చూపిస్తాను త్రీ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్ ఉంటుంది ఓకే ఫార్ములా స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ త్రీ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఓకే డివై స్క్వేర్ సో ఇక్కడ చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఆన్సర్ సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ సో ఇంత వచ్చింది కదా ఇదేంటి ఇంటూ అవుతుంది కాబట్టి ఇంటూ బ్రాకెట్ ఓపెన్ వన్ డివైడెడ్ బై సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నాకు ఇక్కడ ఎంత వచ్చిందండి ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ అన్నది వచ్చింది సో ఇక్కడ టీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది టీ స్క్వేర్ అన్నది అవుతుంది సో ఇప్పుడు మనకి వన్ ప్లస్ ఈ ఆన్సర్ అంతా కాబట్టి మనకి ఏమవుతుంది టీ స్క్వేర్ ఓకే నేను ఇక్కడ ఉన్న టీని నేను ఇటువైపు పంపించేస్తే టీ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ వన్ ఏమవుతుంది టీ స్క్వేర్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫోర్ డివైడెడ్ బై లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ టీ స్క్వేర్ సో ఇక్కడ నేను ఈ త్రీ థర్టీని ఇటువైపుకి పంపించేస్తున్నాను సో వన్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ థర్టీ సో మీకు ఇక్కడ ఇంకో క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి ఈ పార్ట్ మాత్రమే సో త్రీ థర్టీ ఇంటూ లెవెన్ టీ స్క్వేర్ డివైడెడ్ బై వన్ ప్లస్ మనకి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ డివైడెడ్ బై టీ స్క్వేర్ కదా సో నేను దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను అనమాట సో ఈ టీ స్క్వేర్ మనకి మల్టిప్లికేషన్ చేసి మనం పైకి పంపిస్తే ఏమవుతుంది ఇది టీ పవర్ ఫోర్ అన్నదే అవుతుంది సో ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది టీ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ ఎంత వస్తుంది టీ పవర్ 4 ఓకే టీ పవర్ ఫోర్ బై టీ స్క్వేర్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఓకే మనం ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం వన్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ థర్టీ సో మనకి త్రీ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ వచ్చింది కదా నేను డైరెక్ట్గా త్రీ సిక్స్టీగా తీసుకుంటున్నాను సో త్రీ సిక్స్టీ ఈక్వల్ టు లెవెన్ టీ పవర్ ఫోర్ డివైడెడ్ బై ఈ నేను ఈ టర్మ్ని ఇటువైపుకి పంపించేస్తున్నాను

టీ పవర్ ఫోర్ సో టీ పవర్ ఫోర్ని కూడా నేను ఇటువైపు తీసుకొచ్చి ఈక్వేషన్ ఈక్వేషన్ రూపంలో నేను రాసేసుకుంటున్నాను అనమాట సో టీ పవర్ ఫోర్ మైనస్ థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ ఇంటూ టీ స్క్వేర్ థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ టీ స్క్వేర్ మైనస్ థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ ఇంటూ థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ ఇంటూ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో మనకిప్పుడు టీ పవర్ టీ అన్నది కావాలి సో టీ అన్నది ఎలా కావాలి మనకి క్వాడటిక్ ఈక్వేషన్స్ ప్రకారం మనం టీ స్క్వేర్ ఈక్వల్ టు మనకి థర్టీ టూ ఫార్మ్లా ఉంది కదా థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ డివైడెడ్ బై టూ సో ఈ ఫార్మ్లాలో మనం వేసుకుంటాం అన్నమాట సో దీని నుంచి మనం టీని ఫైండ్ అవుట్ చేయాలి సో థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ డివైడెడ్ బై టూ రూట్ ఓవర్ ఆన్సర్ ప్లస్ థర్టీ టూ పాయింట్ సెవెన్ టూ సో మనకి సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అన్నది వచ్చింది టీ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సో టీ స్క్వేర్ స్క్వేర్ తీసేస్తే ఏమవుతుందండి రూట్ సో రూట్ ఓవర్ ఆన్సర్ మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ అన్నది వచ్చింది సో సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే నేను రౌండ్ ఫిగర్ ఎయిట్ ఎంఎమ్గా తీసుకుంటున్నాను అంటే మనకి థిక్నెస్ ఎంత వచ్చిందండి ఎయిట్ ఎంఎం అన్నది వచ్చింది ఓకేనా మనం ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి ఈ ప్రాబ్లంలో ఇది ఒక్కటే మనకి క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట అందుకే నేను ఇలా చెప్పాను ఓకేనా సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఎయిట్ ఎంఎం అనేది తెలిసిందో నెక్స్ట్ మనం ఏం చేయాలండి డైమెన్షన్స్ అంటే మనకి ఐ సెక్షన్లో మనకి ఇవి ఉన్నాయి కదా సో ఇది హైట్ విత్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది ఫోర్టీ ఫైవ్ టీ ఈక్వేషన్స్లోనే ఉన్నాయి కాబట్టి మనకి ఒక ఆల్రెడీ అన్నౌన్ అనేది తెలిసింది కాబట్టి మనం డైమెన్షన్స్ అనేవి మనం చూసుకోవాలి సో ఏంటి మనకి కావాలి థిక్నెస్ అన్నది తెలిసింది సో థిక్నెస్ ఎంత వచ్చిందండి మనకి థిక్నెస్ టీ ఈక్వల్ టు ఫోర్టీ అలాగే మనకి ఏం కావాలి విత్ అన్నది కావాలి సో విత్ బీ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టీ అంటే ఫోర్ ఇంటూ ఎయిట్ అలాగే మనకి డెప్త్ సో డెప్త్ హెచ్ ఈక్వల్ టు మనకి ఫైవ్ టీ దట్ ఈస్ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఇంకా రిమైనింగ్ డైమెన్షన్స్ మనం రాసుకోవాలి కదండి ఏంటంటే డెప్త్ నియర్ టు బిగ్ ఎండ్ ఏంటండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి డెప్త్ నియర్ టు డెడ్ ఎండ్ సారీ బిగ్ ఎండ్ అండి హెచ్ వన్ ఈక్వల్ టు వన్ పాయింట్ టూ ఇంటూ హెచ్ అలాగే డెప్త్ నియర్ టు స్మాల్ ఎండ్ సో మనం ఎక్స్ప్లెనేషన్లోనే మనం నేర్చుకున్నాం కదా స్మాల్ అండ్ బిగ్ బిగ్గెండ్ అలాగే ఐ సెక్షన్ సో ఇవే మనకి త్రీ కాంపొనెంట్స్ అంటే త్రీ మెయిన్ కాంపొనెంట్స్ అని నేర్చుకున్నాం కదా సో అలాగే మనం మొత్తం ఇది రాసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఓకేనా అంటే సో దీని తర్వాత మళ్ళీ మనం రాయాల్సి ఉంటుంది డైమెన్షన్స్ ఆఫ్ ది సెక్షన్ నియర్ బిగ్ ఎండ్ అని చెప్పేసి రాయాలి సో డైమెన్షన్స్ ఎలా వచ్చాయి బిగ్ అండ్ దగ్గర డైమెన్షన్స్ అన్నవి ఎలా వచ్చాయి అన్నది మనం రాయాలి అలాగే స్మాల్ అండ్ దగ్గర డైమెన్షన్స్ అన్నవి ఎలా వచ్చాయి అన్నది కూడా మనం రాయాలన్నమాట సో ఫోర్ ఎయిట్స్ ఆర్ థర్టీ టూ ఫైవ్ ఎయిట్ జర్ ఫార్టీ అండ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ హెచ్ ఫార్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ఎంఎం అలాగే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ ఎంఎం సో ఇవన్నీ ఎంఎంస్లోనే ఉంటాయి కాబట్టి ఎంఎం సో ఇప్పుడు మనం ఇంకేం చేయాలి డైమెన్షన్స్ సో డైమెన్షన్స్ ఎక్కడ మనకి రా కావాలి డైమెన్షన్స్ ఆఫ్ ది సెక్షన్ నియర్ బిగ్ అండ్ సో బిగ్ ఎండ్ దగ్గర మనకి ఏమవుతుందంటే హెచ్ వన్ బిగ్ ఎండ్ హెచ్ వన్ ఇంటూ బి ఓకే హెచ్ వన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ బి థర్టీ టూ స దట్స్ ఇట్ అంతే ఇంకేం అవసరం లేదు థర్టీ ఎయిట్ ఇంటూ సారీ ఫార్టీ ఎయిట్ ఇంటూ థర్టీ టూ అలాగే సేమ్ మళ్ళీ డైమెన్షన్స్ ఆఫ్ ది సెక్షన్ నియర్ టు స్మాల్ అండ్ సో బిగ్ ఎండ్ అయిపోయింది కాబట్టి స్మాల్ అండ్ అయితే ఏమవుతుంది హెచ్ టూ బి సో హెచ్ టూ అంటే మనకి థర్టీ ఫోర్ ఇంటూ థర్టీ టూ ఇవి డైమెన్షన్స్ అనమాట సో దీని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే స్మాల్ అండ్ బిగ్ ఎండ్ ఓకే స్మాల్ అండ్ బిగ్ ఎండ్ డయామీటర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇంతవరకు ఏం చేసాం మనం డైమెన్షన్స్ ఆఫ్ ఐ సెక్షన్ ఓకే ఫస్ట్లో రాసాం కదా డైమెన్షన్స్ ఆఫ్ ఐ సెక్షన్ అనేది చేసాం ఇందులో ఇన్ని ఫార్ములాస్ యూస్ చేసాం సో నేను చాలా నెమ్మదిగా చెప్తున్నానండి సో ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ వీడియో కాబట్టి అందరికీ అర్థం కాలేపోవచ్చు అందుకని చెప్పి నేను స్లోగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను చాలామంది అయితే అంటున్నారు అక్క నువ్వు స్పీడ్గా పెట్టి చేయొచ్చు కదా ఎందుకు ఇంత స్లోగా చేస్తున్నావు అని చెప్పేసి కానీ అందరికీ అంత ఫాస్ట్గా అర్థమవుతుందని అయితే నేను అందరి అనుకోవట్లేదు కదా సో అందరినీ నేను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఇంకా డౌట్ రావచ్చు సో డైమెన్షన్స్ అయిపోయాయి కదా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది స్మాల్ అండ్ అండ్ బిగ్ ఎండ్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ సో డయామీటర్ ఆఫ్ ది ఇవన్నీ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో నేను దాన్నే రాస్తున్నాను ఓకే స్మాల్ స్మాల్ అండ్ అండ్ బిగ్ అండ్ ఆఫ్ కనెక్టింగ్ గ్రాడ్ సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నా పేజ్ నెంబర్ ఎంత అంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఓకే డయామీటర్ ఆఫ్ పిస్టన్ పిన్ ఓకే డయామీటర్ ఆఫ్ పిస్టన్ పిన్ డి వన్ ఈక్వల్ టు ఎఫ్జీ బై పీబీ వన్ ఇంటూ ఎల్ వన్ సో ఓకే మనం ఫస్ట్ నోట్ చేసుకుందాం ఫామ్లని సో డయామీటర్ ఆఫ్ పిస్టన్ పిస్టన్ పిన్ వన్ ఈక్వల్ టు ఎఫ్జి బై పీబీ వన్ ఇంటూ ఎల్ వన్ సో మనకి ఇక్కడ ఎఫ్జి అంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం ఎఫ్జి సో స్టార్టింగ్లో ఒక ఫామ్లా వేసి మనం ఫైండ్ అవుట్ చేసాం కదా అది అబ్జీ అవుతుంది నెక్స్ట్ మనకి ఈ పీబీ వన్ అంటే ఏంటి ఈ ఎల్ వన్ అంటే ఏంటి మనకి తెలీదు మనం ఎలా చేసుకుంటాం అంటే నెక్స్ట్ పేజ్ డేటా బుక్లో నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ చూడండి పీబీ వన్ పీబీ టూ ఎల్ వన్ ఎల్ టూ ఓకేనా సో నేను ఇక్కడ ఏం చేశాను ఎలా తీసుకున్నాను అన్నది మీకు ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ పీబీ వన్ని నేను ఎలా అడ్జ్యూమ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్గా నేను అడ్జ్యూమ్ చేసుకోవచ్చు అంటే ఇన్ బిట్వీన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్లో ఎక్కడైనా మనం వాల్యూ తీసుకోవాలి అబ్బా ఎలా వాల్యూ తీసుకోవాలి అసలు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వేస్తే ఏంటి థర్టీన్ వేస్తాయి ఏంటి ఫోర్టీన్ వేస్తాయేంటి అసలు ఎలా తీసుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం అండి సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి తీసుకోవాలి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ వాల్యూస్ని నేను యాడ్ చేస్తే యావరేజ్ చేస్తున్నాను అనమాట డివైడెడ్ బై టూ ఎంత వచ్చిందండి థర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఫోర్టీన్ సో నేను ఫోర్టీన్గా తీసుకుంటున్నాను పీబీ వన్ అలాగే ఇక్కడ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టీ టూ డివైడెడ్ బై టూ చేస్తున్నాను సో చేస్తే మనకి ఎల్ వన్ అన్నది వస్తుంది టర్మ్స్లో వన్లో సో పీబీ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఓకే పీబీ వన్ని నేను ఫోర్టీన్గా ఎజ్యూమ్ చేసుకున్నాను సో ఎజ్యూమ్ అని చెప్పేసి సో ఎల్ వన్ అంటే వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ డివైడెడ్ బై టూ సో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎల్ వన్ అన్నది నేను ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్గా తీసుకుంటున్నానండి సో స్టార్టింగ్ పాయింట్ని నేను తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది స్మాల్కి వస్తుంది కాబట్టి సో అందుకని చెప్పి వన్ పాయింట్ ఫైవ్ డి వన్గా నేను తీసుకుంటున్నాను సో ఇప్పుడు మనకి దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి అలాగ డి వన్ ఈక్వల్ టు ఎఫ్జీ బై పీబీ వన్ ఇంటూ ఎల్ వన్ సో మనకి ఇక్కడ మొత్తం ఈ వన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డి వన్లో ఉంది మనకి కొన్ని వాల్యూస్ అయితే తెలియదు రెండు అన్నౌన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము నేను ఇటువైపుకి పంపించేస్తున్నాను సో అలా పంపించినప్పుడు మనకి ఏమవుతుంది వన్ ఇంటూ పీబీ వన్ ఎల్ వన్ అంటే మనకి వన్ పాయింట్ ఫైవ్ డి వన్ ఈక్వల్ టు ఎఫ్జి సో మనకి ఎఫ్జి ఎంత వచ్చిందండి మనకి ఎఫ్జి టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ సో డి వన్ అంటే డి వన్ పీబీ వన్ అంటే ఫోర్టీన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ డి వన్ సో ఎఫ్జి అంటే మనకి టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ ఓకే మనకి డి వన్ ఇంటూ డి వన్ డి వన్ స్క్వేర్ ఫోర్టీన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్

డి వన్ అనేది ఎంత వచ్చిందండి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ అన్నది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సో నేను దాన్ని థర్టీ ఫోర్ ఎంఎంగా నేను తీసుకుంటున్నాను ఓకే మనకి ఇప్పుడు డి వన్ వచ్చింది సో డి వన్ వచ్చింది కాబట్టి ఎల్ వన్ అంటే ఏంటండి మనకి ఎల్ వన్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ డి వన్ సో వన్ పాయింట్ ఫైవ్ ఆల్రెడీ డి వన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో డి వన్ అంటే ఎంత వచ్చింది థర్టీ ఫోర్ ఇక్కడ మనకి పాయింట్లో తీసుకోకూడదండి మనకి ఇక్కడ ఓకే పాయింట్లో తీసుకోకూడదు మన రౌండ్ ఫిగర్ ఓకే రౌండ్ ఫిగర్ అంటే థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ వన్ వచ్చినా మనం థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కింద తీసుకోవాలి ఎగ్జాక్ట్ థర్టీ త్రీ వస్తేనే థర్టీ త్రీ అని తీసుకోవాలి ఓకే సో వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ ఫోర్ సో ఫిఫ్టీ వన్ ఎంఎం ఎల్ వన్ అనేది ఫిఫ్టీ వన్ ఎంఎం అనేది వచ్చింది సో నెక్స్ట్ మళ్ళీ మనం డేటా బుక్లో ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ది క్రాంక్ పిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ డిటీ ఈక్వల్ టు ఎఫ్జి బై పీబీ వన్ ఇంటూ ఎల్ టూ సో ఇక్కడ పీబీ టూ సేమ్ అలాగే తీసుకుంటాం ఇందాక మళ్ళీ యాడ్ చేసి బై టూ చేస్తాము ఇక్కడ ఎల్ టూ అనేసరికి నేను వన్ పాయింట్ టూ ఓకే వన్ పాయింట్ టూ డి టూగా నేను తీసుకుంటున్నాను ఓకేనా సో ఇందులోనే మనకి సెకండ్ది ఏంటండి డామీటర్ ఆఫ్ క్రాంక్ పిన్ సో డి టూ ఈక్వల్ టు ఎఫ్జీ బై పీబీ టూ ఇంటూ ఎల్ టూ సో పీబీ టూని మనం ఎగ్జూమ్ చేసుకోవాలి కదా పీబీ టూని టెన్ పాయింట్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై టూ సో నాకు లెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే నేను ట్వెల్వ్ కింద తీసుకుంటున్నాను ఓకే ట్వెల్వ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కింద నేను ఎజ్యూమ్ చే అంటే చాలామంది అనుకుంటారు సో నేను ఎలా ఎడ్జ్యూమ్ చేసుకోవాలి ఏ వాల్యూ తీసుకుంటే ఏ వాల్యూ మనకి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అంటే మనకి క్లారిటీ ఉందనుకోండి టెన్ పాయింట్ ఎయిట్ టు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఆ మధ్యలో ఏ వాల్యూ అయినా మనం వేసుకోవచ్చు ఎడ్జ్యూమ్ అన్నప్పుడు సో మనకి అలా కాకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది మీకు లేదు నేను ఎజ్యూమ్ చేసుకుంటాను అంటే మీ ఇష్టం ఇన్ బిట్వీన్ టెన్ పాయింట్ ఎయిట్ టు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ మధ్యలో ఏ వాల్యూ అయినా మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ నేను వన్ పాయింట్ టూ డీ టూ కింద తీసుకుంటున్నాను ఏదైనా కూడా రౌండ్గా ఉండాలన్నమాట అంటే ట్వెల్వ్ ఓకే వన్ పాయింట్ త్రీ పాయింట్ అంటే అంటే వన్ పాయింట్ త్రీ టూ వన్ అని అలాగే ఉండకూడదు ఇంకా కాన్స్టెంట్గా ఒక వాల్యూ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం డి టూ ఇంటూ పీబీ టూ ఇంటూ ఎల్ టూ ఈక్వల్ టు ఎఫ్జి సో డి టూ పీబీ టూ అంటే ట్వెల్వ్ ఇంటూ వన్ పాయింట్ టూ ఇంటూ డి టూ ఎఫ్జి అంటే టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ సో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ డి టూ స్క్వేర్ టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ సో డి టూ ఈక్వల్ టు టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ డివైడెడ్ బై ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సో స్క్వేర్ కాబట్టి ఇటువైపు వస్తే రూట్ అవుతుంది సో నేను డైరెక్ట్గా వేసేసాను అనమాట ఓకే టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ డివైడెడ్ బై ఫోర్టీన్ పాయింట్ ఫోర్ రూట్ ఓవర్ ఆన్సర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్టీ పాయింట్ సిక్స్ అన్నది వచ్చింది సో ఫార్టీ పాయింట్ సిక్స్ నథింగ్ బట్ ఫార్టీ వన్ ఎంఎంగా నేను తీసుకుంటున్నాను సో ఎల్ టూ అన్నది ఏమవుతుంది వన్ పాయింట్ టూ ఇంటూ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఇంటూ వన్ పాయింట్ టూ సో ఫార్టీ నైన్ పాయింట్ టూ నథింగ్ బట్ ఫిఫ్టీ ఎంఎం సో మనకి ఇలాగా మొత్తం డామీటర్స్ అన్నీ వచ్చాయి సో మనం ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది పిస్టన్ పిన్ ఫైండ్ అవుట్ చేసాము క్రాంక్ పిన్ ఫైండ్ అవుట్ చేస్తాము మరి బోల్డ్స్ రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ బోల్డ్ డయామీటర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదండి సో ఇప్పుడు మనం బోల్ట్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డయామీటర్ ఆఫ్ ది బోల్డ్ సో డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ దీనికి ఫార్ములా ఏంటంటే మనకి

ఎన్బి సో ఎన్బి అంటే నెంబర్ ఆఫ్ బోల్డ్స్ నెంబర్ ఆఫ్ బోల్డ్స్ ఈక్వల్ టు మనకి తెలుసు ఆల్రెడీ ఎడ్జ్యూమ్ అంటే టూ అని ఎడ్జ్యూమ్ చేసుకోవాలని చెప్పేసి మనకి తెలుసు సో ఎడ్జ్యూమ్ టూ ఇక్కడ మనకి సిగ్మా టీ అన్నది కూడా ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా మనం ఎడ్జ్యూమ్ చేసుకోవాలి నేను హండ్రెడ్ న్యూటన్ ప ఎంఎం స్క్వేర్గా నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను సో మనకి ఎఫ్ఐ అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందండి ఎఫ్ఐ చూద్దాం సో ఎఫ్ఐ సో ఎఫ్ఐ అన్నది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫోర్ ట్రిపుల్ ఫైవ్ అన్నది వచ్చింది సో ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ డిసిబి స్క్వేర్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టూ సో మనం ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి సో ఒకదాని రిలేటెడ్ ఒకటి ఉంటుందండి ఫైవ్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టూ ఓకే సో మొత్తం నేను చేసేసాను సో మనకి ఇప్పుడు డీసీ బీ స్క్వేర్ అన్నది కావాలి కదా డామీట వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ నైన్ సో ఫోర్ ట్రిపుల్ ఫైవ్ డివైడెడ్ బై ఆన్సర్ సో రూట్ ఓవర్ ఆన్సర్ సో మనకి ఫైవ్ అన్నది వస్తుండు సో మనకి ఈ స్క్వేర్ తీసేస్తే రూట్ కాబట్టి మనకి ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ ఎంఎం అనేది వచ్చింది సో డిసిబి అన్నది ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ ఎంఎం ఓకే మనకి దీని తర్వాత మనకు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డీబీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇక్కడ చూడండి డేటా బుక్లో బోల్డ్ ఫర్ కనెక్టింగ్ బిగ్ అండ్ ఇక్కడ మనకి సో డీబీ ఈక్వల్ టు వన్ పాయింట్ టూ డీసీ అని ఇచ్చారు సో ఈ వన్ పాయింట్ టూ డీసీ నుంచి మనం డీబీ ఎందుకంటే మనం డీసీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి వన్ పాయింట్ టూ ఇంటూ డీసీగా మనం ఇప్పుడు డీబీని ఫైండ్ అవుట్ చేయాలి డీబీ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ డీసీ సో వన్ పాయింట్ టూ ఇంటూ డీసీ అంటే ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ టూ దట్ ఈస్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎంఎం సో కాబట్టి ఇక్కడ నేను మామూలుగా స్టాండర్డ్ చూసుకుంటా అంటే బోల్ట్ స్టాండర్డ్స్ అనేవి చూసుకుంటే డీబీ ఈక్వల్ టు మనకి ఎయిట్ ఎంఎం ఓకే సో నియర్గా మనకి దీనికి రెండు ఇయర్గా వచ్చింది కాబట్టి ఎయిట్ ఎంఎమ్గా నేను ఎడ్జ్యూమ్ చేసుకుంటున్నాను ఓకే దీని తర్వాత మనం చేయాల్సింది ఇప్పుడు థిక్నెస్ థిక్నెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే థిక్నెస్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి దీంట్లోనే మనకి ఇది కూడా ఇచ్చారు సో ఇన్నర్ డయామీటర్ ఆఫ్ స్మాల్ అండ్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది స్మాల్ ఎండ్ అవుటర్ డయామీటర్ ఆఫ్ ది స్మాల్ ఎండ్ సో మొత్తం ఈ ఫోరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కిందనే చూడండి థిక్నెస్ ఆఫ్ బిగ్ అండ్ క్యాప్ అనేది ఉంది కదా సో ఈ ఫార్ములాలో మనం వేసుకొని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ డీబీ అంటే ఏమనుకుంటున్నారు నామినల్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ ఓకే డీబీ అంటే సో ఫస్ట్ మనం ఇందులో మనం చేద్దాం సో ఫస్ట్ ఏముంది ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది స్మాల్ సో ఇన్నర్ డయామీటర్ ఆఫ్ స్మాల్ అండ్ సో డిఐఎస్ ఓకే ఇన్నర్ డయామీటర్ ఆఫ్ స్మాల్ అండ్ డిఐఎస్ ఈక్వల్ టు డి వన్ సో అంటే డిఐఎస్ ఈక్వల్ టు డి వన్ సో మనకి డి వన్ ఎంత వచ్చింది సో డి వన్ మనకి థర్టీ ఫోర్ అన్నది వచ్చింది సో డి వన్ ఈక్వల్ టు ట్వ థర్టీ ఫోర్ ఎంఎం సో అలాగే నెక్స్ట్ ఏంటి అవుటర్ డామీటర్ ఆఫ్ స్మాల్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డివోఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ ప్లస్ టూ టీబీ ప్లస్ టూ టీఎం ఓకే సో ఇక్కడ టూబీ టీఎం అంటే మనకి ఇక్కడ ఎజ్జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఎలా చేసుకున్నాను చేసుకున్నానంటే టీబీ స్మాల్ ఏమో మినిమం వాల్యూ బిగ్ ఏమో మాక్సిమమ్ వాల్యూస్గా నేను కన్సిడర్ చేసుకున్నాను ఓకే సో నేను ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకున్నాను అన్నది కూడా నేను చెప్తున్నానండి సో డిఓఎస్ ఈక్వల్ టు డి వన్ అంటే మనకి థర్టీ ఫోర్ సారీ థర్టీ ఫోర్ ప్లస్ టూ ఇంటూ టీబీ అంటే ఇక్కడ టూ అనమాట మినిమం టూ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ టీఎం అంటే ఫైవ్ సో నేను ఇలా తీసుకున్నాను ఇది ప్లస్ అండి సో మనకి క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఎంఎం అనేది వచ్చింది సో అలాగే నెక్స్ట్ది బిగ్ ఎండ్ అనమాట ఇన్

దట్ ఈజ్ ఈక్వల్ టు డిఓబి ఈక్వల్ టు డి టూ ప్లస్ టూ టీబీ ఫామ్లో పేజ్ నెంబర్ ట్వ ఫోర్టీన్ పాయింట్ సిక్స్లో ఉంటుందండి టూ డీబీ ప్లస్ టూ టీఎం సో మనకి ఇక్కడ డిఓబి కదా మనకి కావాలి డి టూ ఎంత వచ్చింది ఫార్టీ వన్ ప్లస్ టూ ఇంటూ టీబీ అంటే నేను ఇప్పుడు మ్యాక్సిమమ్ అనుకుంటున్నాను అనమాట అంటే మ్యాక్సిమమ్ టూ టూ ఫైవ్ కాబట్టి ఫైవ్ని తీసుకుంటున్నాను ప్లస్ టూ ఇంటూ టీబీ సో డీబీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం డీబీ అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ సో సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ప్లస్ టూ ఇంటూ మెయిన్ వాల్యూ ఎంత వచ్చింది టూ ఇంటూ టీఎమ్ ఫిఫ్టీన్ సో నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఫార్టీ వన్ ప్లస్ టెన్ ప్లస్ టూ ఇంటూ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ప్లస్ థర్టీ సో నైంటీ త్రీ పాయింట్ నైన్ అన్నది వచ్చింది అంటే నేను నైంటీ ఫోర్ ఎంఎంగా నేను తీసుకుంటున్నాను సో ఇలా మనకి అవుటర్ అన్నది అయిపోయింది సో దీని తర్వాత మనకి ఇప్పుడు ఇంకో స్టెప్ ఏంటది థిక్నెస్ సో థిక్నెస్ ఆఫ్ బిగ్ అండ్ క్యాప్ సో థిక్నెస్ ఆఫ్ ది బిగ్ అండ్ క్యాప్కి ఫార్ములా ఇక్కడ ఉంది టీసీ ఈక్వల్ టు మనకి ఎఫ్ఐఎం ఎల్ డాష్ డివైడెడ్ బై ఎస్బీసీ పవర్ ఆఫ్ వన్ బై టూ సో ఎల్ డాష్ అంటే మనకి డి టూ టూ టీబీ డిబి టూ టీఎం బి అంటే ఎల్ టూ మైనస్ టూ టీబీ సో ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి మనకి ఓకే ఇక్కడ ఎస్బీసీ ఇక్కడ ఎస్బీసీ ఎలా తీసుకోవాలంటే సో ఎస్బీసీ గురించి మనకి ఏమీ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఎస్జూమ్ చేసుకోవటమే ముందు మనం ఫామ్లో అయితే నోట్ చేసుకుందాం ఇది త్రీ బిట్ కింద వస్తుంది థర్డ్ మెయిన్ది థర్డ్ బిట్ కింద వస్తుంది ఓకేనా సో ఫామ్లో ఏంటంటే టీసీ ఈక్వల్ టు ఎఫ్ఐఎం ఇంటూ ఎల్ డాష్ డివైడెడ్ బై బి ఇంటూ ఎస్బీసీ పవర్ ఆఫ్ వన్ బై టూ సో మనకి ఎల్ డాష్ అంటే ఏంటంటే డి టూ ప్లస్ టూ టీబీ ప్లస్ డీబీ ప్లస్ టూ టీఎం ఇక్కడ మనకి బిగ్ అండి కాబట్టి ఇక్కడ మనం మ్యాక్సిమం వాల్యూస్ అనేవి తీసుకుంటాం సో ఎల్ డాష్ అంటే డి టూ అంటే ఎంతండి ఫార్టీ వన్ ప్లస్ టూ ఇంటూ టీబీ టీబీ అంటే ఫైవ్ ప్లస్ డీబీ అంటే డీబీ ఎంత వచ్చింది మనకి సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ప్లస్ టూ ఇంటూ టీఎం టీఎం అంటే మనకి ఫిఫ్టీన్ సో మళ్ళీ మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫార్టీ వన్ ప్లస్ టెన్ ప్లస్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ప్లస్ థర్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే మనం ఎయిటీ ఎయిట్ అనుకోవచ్చు అలాగే బీకి ఫార్ములా ఏంటంటే బీ ఈక్వల్ టు ఎల్ టూ మైనస్ టూ ఇంటూ టీబీ సో ఎల్ టూ అన్నది మనకి ఎంత వచ్చిందండి ఎల్ టూ అనేది ఫిఫ్టీ వచ్చింది సో ఫిఫ్టీ మైనస్ టూ ఇంటూ టీబీ టీబీ అంటే ఫైవ్ సో ఫార్టీ ఎంఎం సో ఇక్కడ మళ్ళీ మనకి ఏం తెలీదు ఎస్బీసీ అనేది తెలీదు సో నేను హండ్రెడ్ న్యూటన్ ఎంఎం స్క్వేర్గా నేను ఎస్యూమ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఈ ఫామ్లలో వేసి క్యాలిక్యులేట్ చేద్దాం ఎఫ్ఐఎం అనేది ఎంత వచ్చింది మనకి ఎఫ్ఐఎం అనేది ఫోర్ ట్రిపుల్ ఫైవ్ అన్నది వచ్చింది సో మనం దాన్నే వేసుకుంటాం ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఎల్ వన్ డాష్ అదే ఎల్ డాష్ బి ఎంత వచ్చింది ఫార్టీ ఇంటూ హండ్రెడ్ పవర్ ఆఫ్ వన్ బై టూ దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఎయిట్ డివైడెడ్ బై ఫార్టీ ఇంటూ హండ్రెడ్ పవర్ వన్ డివైడెడ్ బై టూ సో మనకి ఇక్కడ టెన్ ఎంఎం అనేది వచ్చింది సో టీసీ అన్నది ఏమొచ్చిందండి టెన్ ఎంఎం సో ఇప్పుడు మనకి లాస్ట్ స్టెప్ ఒకటి ఉందండి సో ఆ లాస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇండ్యూస్డ్ మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇన్ ద కనెక్టింగ్ రాడ్ ఎఫ్బి ఎస్బీ ఈక్వల్ టు ఎమ్మెక్స్ బై జెడ్ సో ఎంఎక్స్ అంటే ఏ రో ఒమైగా స్క్వేర్ ఆర్ఎల్ స్క్వేర్ బై నైన్ రూట్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ లెవెన్ ఇది ఒక ఫామ్లో నెక్స్ట్ మనకి జెడ్ అంటే మనకి పేజ్ నెంబర్ ఫోర్టీన్ పాయింట్ టూలో జెడ్ అంటే మనకి ఇక్కడ ఉంది కదా సో ఫోర్టీన్ పాయింట్ పీ క్యూబ్ సో దీంట్లో వేసి మనకి ఈ బెండింగ్ స్ట్రెస్ అన్నది మనకి అలౌబుల్ స్ట్రెస్ కన్నా తక్కువ వచ్చిందా లేదా చెక్ చేసి మన డిజైన్ అనేది సేఫా కాదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇలా మనం చేయాలన్నమాట సో మనకి ఇక్కడ ఓన్లీ ఐ సెక్షన్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడతో వదిలేవచ్చు టీసీతో వదిలేవచ్చు జస్ట్ ఎందుకంటే ఓన్లీ మనకి డైమెన్షన్స్ ఆఫ్ ఐ సెక్షనే అడిగాడు సో టోటల్ మనకి కనెక్టింగ్ రాడ్ డిజైన్ అన్నది మనకి అడగలేదు కాబట్టి ఇక్కడతో మనం ఆపేవచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ థిక్నెస్ ఆఫ్ బిగ్ అండ్ క్యాప్ ఇది ఉంది కదా ఈ థిక్నెస్ ఆఫ్ బిగ్ అండ్ క్యాప్ని ఇంకోలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కొన్ని వేరేలా ఇచ్చారనమాట అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది సో నేను అది కూడా చెప్పేస్తాను అంటే దీని ఇది ఇలా కూడా చేయవచ్చు మన డేటా బుక్ని బ్లైండ్గా ఫాలో అయిపోతే ఇలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మనం థిక్నెస్ ఆఫ్ ది దీనికి వచ్చేసరికి అని ఇంకోలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకోలా కూడా చేయొచ్చని చెప్పాను కదా అదేంటంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై సిక్స్ సో ఇక్కడ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో డయామీటర్ ఆఫ్ ది పిన్ ఇంటూ టూ ఇంటూ థిక్నెస్ ఆఫ్ బేరింగ్ లైనర్స్ ప్లస్ నామినల్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ ఇంటూ సారీ ప్లస్ క్లియరెన్స్ సో మనకి ఇక్కడ డామీటర్ డయామీటర్ ఆఫ్ ది క్రాంక్ పిన్ అనేది ఫార్టీ వన్ వచ్చింది టూ ఇంటూ థిక్నెస్ ఆఫ్ బేరింగ్ క్లే లైనర్స్ అనేవి త్రీ అనమాట థిక్నెస్ సో టూ ఇంటూ త్రీ మనకి నామినల్ డామీటర్ అనేది ఎయిట్ వచ్చింది సో క్లియరెన్స్ కూడా ఇక్కడ త్రీగా మనం తీసుకుంటాం సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం సో ఎం ఈక్వల్ టు మనకి ఎఫ్ఐ అంటే ఫోర్ ట్రిపుల్ ఫైవ్ అనేది వచ్చింది సో ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ చేస్తే మనకి ఫార్టీ ఫోర్ థౌజండ్ థర్టీ వన్ పాయింట్ సిక్స్ అనేది వచ్చింది సో దీని తర్వాత మనం సెక్షన్ మాడ్యులర్స్ ఫర్ ది క్యాప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో జెడ్ ఈక్వల్ టు బీసీ టీసీ పవర్ స్క్వేర్ డివైడెడ్ బై సిక్స్ ఇక్కడ బీసీ అంటే ఎల్ వన్ అనమాట సో మనకి ఎల్ వన్ అనేది ఫిఫ్టీ వన్ వచ్చింది సో ఫిఫ్టీ వన్ ఇంటూ టీసీ స్క్వేర్ డివైడెడ్ బై సిక్స్ సో ఫిఫ్టీ వన్ డివైడెడ్ బై సిక్స్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ టీ స్క్వేర్ మనకి సిగ్మా బి ఈక్వల్ టు ఎం బై జెడ్ ఓకే ఫామ్లో సో సిగ్మా బి అనేది మనం ఇక్కడ ఎడ్జ్యూమ్ చేసుకోవాలి ఎంతైనా అడ్జ్యూమ్ చేసుకోవాలండి హండ్రెడ్ అని అడ్జ్యూమ్ చేసుకోవాలి సో హండ్రెడ్ ఈక్వల్ టు డబల్ ఫోర్ జీరో త్రీ వన్ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ పాయింట్ ఫైవ్ టీ సి స్క్వేర్ సో మనకి టీసీ అన్నది కావాలి సో స్క్వేర్ కాస్త రూట్ ఓవర్ అవుతుంది సో డబల్ ఫోర్ జీరో త్రీ వన్ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి సెవెన్ పాయింట్ వన్ నైన్ అనేది వస్తుంది సో ఎయిట్ మనకి అంటే సెక్షన్ ఇలా అయినా ఇలా ఒక మేతల్లో చేసుకోవచ్చు ఇలా మనకి డేటా బుక్ని యూస్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు మనకి ఇక్కడ టెన్ ఎంఎం వచ్చింది అక్కడ ఎయిట్ ఎంఎం వచ్చింది సో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎలా చేసినా కూడా మనం ఎందుకంటే ఎడ్జ్యూమ్ చేసుకున్న పద్ధతిని అంటే ఎడ్జ్యూమ్ చేసుకున్న వాల్యూస్ని బట్టి మనకి ఇక్కడ మారుతూ ఉంటుంది సో ఇక్కడతో మనం క్లోజ్ చేసేవచ్చు ఐ సెక్షన్ డ్రా చేయాలి కంపల్సరిగా ఇక్కడ మనకి ఏమన్నాడు డిటర్మైన్ అయిందా ఈ ప్రాబ్లంలో డిటర్మైన్ అయింది డైమెన్షన్స్ ఆఫ్ ఐ సెక్షన్ అన్నాడు కానీ డిజైన్ అడగలేదు అంటాడు ఒక్కొక్కసారి డిజైన్ అంటాడు సో డిజైన్ ఆఫ్ సోటబుల్ కనెక్టింగ్ రాడ్ అంటే కనుక మనం ఇది మనం చేసిన ఈ డిజైన్ అంతా సోటబుల్ అయిందా లేదా అన్నది మనం మళ్ళీ ఇంకో ఫామ్లలో చూసుకోవాలన్నమాట సో అదేంటి ఇండ్యూస్డ్ మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ ఎస్బీ ఎంఎక్స్ బై జెడ్ సో ఎమ్మెక్స్ అనేది ఈ ఫామ్లలో ఫైండ్ అవుట్ చేస్తాము అలాగే జెడ్ అనేది ఇందాక చూపించాను కదా సో అందులో వేసి మళ్ళీ మనం డివైడ్ చేస్తే ఎస్బీ అన్నది వస్తుంది సో ఈ ఎస్బి వాల్యూ వచ్చిన తర్వాత మనకి అలవబుల్ స్ట్రెస్ అనేది ఇస్తాడు సో దాన్ని కంపేర్ చేసుకొని ఆ ఎలవబుల్ స్ట్రెస్ కన్నా మనకి ఎస్బీ అనేది తక్కువ వస్తేనే మన డిజైన్ అనేది సేఫ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్